హాయ్ అండి, ఈరోజు మన వీడియో పాలతాలికలండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకుందాం. ఇందులో జీడిపప్పు అండ్ కిస్మిస్ మాత్రమే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రెండు బాగా వేగిపోయినాయి కదండి, ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లో తీసేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు అదే ప్యాన్లోని మనం తాలికలు చేసుకోవాలి కదండి, దానికోసం ఒకే కప్పు మెజర్మెంట్తో నేను చెప్తున్నాను. ఏ కప్తో తీసుకుంటున్నామో అదే కప్తో పౌడర్ అదే బియ్యం పిండి కూడా తీసుకోవాలి. అందుకని చెప్పి ఒక కప్పు వాటర్ వేసుకుంటే ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి. నేను కొంచెం తాలికలు చప్పగా వండుకున్నా ఉండడానికి 1 స్పూన్ వరకు బెల్లం వేసుకున్నాను. బెల్లం కరిగిన వెంటనే అదే కప్పుతో బియ్య పిండి కూడా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఈ టైంలో ఫ్లేము కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేయాలండి. దాని తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. వెంటనే కలుపకూడదు, ఆవిరికి పిండి మొత్తం బాగా పట్టుకుంటుంది వాటర్ని. అందుకని చెప్పి క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ దాన్ని అలా రెస్ట్ ఇచ్చేయాలి. నెక్స్ట్ పాకం కోసం అండి, ఏ కప్తో అయితే మెజర్మెంట్ అని చెప్పాను కదండి, సేమ్ కప్తో నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే ఈ కప్పులో కొంచెం బెల్లం తగ్గించి కూడా వేసుకోవచ్చు. అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా బెల్లం మెల్ట్ అయిపోయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి పాకం గట్టిగా ఏం రానవసరం లేదు, కొంచెం దగ్గరికి అయినంత వరకు మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారినంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది లాస్ట్లో యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు తాలికల కోసం రెడీ చేసుకున్న పౌడర్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో ఇలాగా మసాజ్ చేసినట్టు మర్దనా చేసుకోవాలి. ఫుల్గా డౌలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని. నేను సేమ్ ఒకే ప్యాన్లో అంతా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఈ డౌలాగా ఇది ప్రిపేర్ చేస్తాను అండి. ఇప్పుడు మనకి పిండిలా మొత్తం ఉండకుండా ముద్దలాగా అయిపోతుంది. ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు తాలికలు కదండి, వీటి కోసం నేను పాలు తీసుకున్నాను. లీటర్కి కొంచెం తక్కువ అండి, ఇది మీకు కావాలంటే లీటర్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి, ఇది మరిగించినవి కాదు, ఇప్పుడే మరిగిస్తున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకున్నాం కదండి, ఈ లోపల మనం తాలికలు చేసేసుకుందాం. దీనికి కొంచెం పక్కన బియ్య పిండి వేసుకున్నాను, అదే ఇంకొంచెం బౌల్లోని ఘీ కూడా తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని చేతికి ఘీ కానీ బియ్య పిండి కానీ అద్దుకుంటూ తాలికల్లాగా పొడుగుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తాలికలు కూడా ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి పైన మనం పొడిపిండి అదే బియ్య పిండి జల్లుకుంటే తాలికలు అంటుకోకుండా ఉంటాయి. నేను ఒకటి చేసి చూపిస్తున్నాను చూడండి, అలాగే మిగతా కూడా చేసేసుకోవాలి. కొన్ని ఉండ్రాల్లాగా కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని తాలికలు కొన్ని ఉండ్రాలు చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఒక 2 ఉండ్రాలకు సరిపడంత బియ్య ముత్తను మాత్రం మనం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే తాలికలు కొంచెం మనకి ముద్దగా రావడానికి మనం అది వాటర్లో డైల్యూట్ చేసి మనం పాల్లో కలుపుకోవాలండి ఈ వాటర్. ఎందుకంటే బియ్య పిండిలో వాటర్ కలిపేసి మనం మిక్స్ చేసుకుంటాం కదా, సో అలాగే వేరేగా మనం కలుపుకొని అవసరం లేదు. ఈ పిండి ఉంది కాబట్టి అది మిక్స్ చేసుకుంటే మనకు చిక్కగా వస్తుంది పాయసం. పాలు బాగా మరిగిపోయింది చూస్తున్నారు కదా. ఈ టైంలోనే మనం ఏంటంటే రెడీ చేసుకున్న తాలికలు అండ్ ఉండ్రాలు ఈ టైంలోనే వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను 2 ఉండ్రాలు అండ్ తాలికలు. ఉండ్రాలు తాలికలు వేసిన తర్వాత మనం గరిటెపెట్టి అసలు తిప్పకూడదండి, లేకపోతే 2 విరిగిపోతాయి.
మూత సగానికి పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. చాలా చిన్న ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతాయి. మూత ఫుల్గా కవర్ చేస్తాం అనుకోండి పాలు మొత్తం పొంగిపోతాయి, అందుకని చెప్పి 10 మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా చాలా బాగా కుక్ అయిపోయి. ఈ టైంలోనే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మనం వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదండి బియ్యపు ముద్దని పాల తాలికల కోసం అని చెప్పి, తాలికలు ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి చిక్కగా రావడానికి, ప్రజెంట్ మనకు కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉంది కదా, ఇది వేస్తే చాలా దగ్గరకు అవుతుంది. ఆల్రెడీ చల్లారి పెట్టిన బెల్లం పాకం ఉంది కదండి, పూర్తిగా చల్లగా ఉండాలి. ఈ పాకం మనం ఈ పాయసంలో కలుపుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను మూత పెట్టి కొంతసేపు ఉంచేస్తానండి అలాగా. ఓకే అయిపోయిందండి, ఎంత ఈజీగా మనం పాల తాలికలు రెడీ చేసేసుకున్నాం. నేను బౌల్లో వేసుకుంటున్నాను. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నాం ఘీతో పాటు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.